हाय फ्रेंड्स, गुड मॉर्निंग। इदी मोना व्लॉग पेटा कदा दिन कंटिन्यूशन अन्ट। सो मॉर्निंग वाली वी वेपोन तरह नाइट इंका अपड़क चाल लेटी इंका नाइट केक कटिंग पेकना बट एवरू अच्छे लेर अंत तम इंटर फंक्षन वेरे तम अंत मार्न टेन वैसे कदा वाल फंक्षन अड़े उ वालों वेटा अब सर्व चेस्ट। सो इंक वाले चूस्त बाबू निद्रपोना इंक मेमे केक कटे इंका प्रे अम्म प्रेयर से सो इंक कटेदा इंका एवरू लेकिन अभी सो अदे मम्मी प्रेयर से वीडियो मल्ल पड़कटा कदा चोड़े इंक मेमे से नेक्स्ट डे प्रेयर उ सो इंका आ प्रेयर उ केक वेरैटी अंड स्पेशल बर्थडे गिफ्ट अन्ट। सो तम्मुडु उंटारु आरिफ अनी तन पेरु तनु कोत्तगूडेम नुंचि पंपिंचारिंदि मनकि। सो कोत्तगूडेम कदु रामगुंडंलो उंटारु। सो तनु सर्प्रैज गिफ्ट अन्ट सर्प्रैज गा तनु केक नि पंपिंचाडु। सो थैंक यू सो मच आरिफ नुकु ఇట్లాంటి సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్యూ సో మచ్. సో అందుగురించి కేక్ ని అప్పటికి కట్ చేసేస్తున్నాం. సో తను మార్నింగ్ ఇచ్చాడు, అది వచ్చేటప్పటికి ఈవినింగ్ అట్లా అయ్యింది, అంటే 4-5 అయ్యింది. సో ఇంకా హడావిడిలో ఉన్నాం కదా అని చెప్పేసి నైట్ కట్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఉండిపోయాము. సో ఇంకా నైట్ వచ్చేసి ఇట్లా వీడు ఎక్కడ పడుకుంటాడని గబగబ ఇంకా కట్ చేస్తున్నాం, ఎవరూ లేకుండా ఇలా చేసేస్తున్నాము. సో ఇంకా తనకి అన్నప్రాసన అవ్వలేదు కదా పెట్టడానికి, ఆ పెడుతుంటే వద్దు వద్దు అంటున్నారు, జస్ట్ ఇట్లా టచ్ చేస్తా అని అంటున్నాను. సో ఎట్లుంది, బాగున్నాడా బుడ్డోడు? మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రోజు అన్నమాట షూట్ చేశాను. సో ఇది మా ఇల్లు మొత్తము లోపలికి అలా ఉంటుంది, బయట ఇది నేను ఇప్పుడేదైతే చూపిస్తున్నది గేట్ దగ్గర నుంచి అక్కడ వరకు నడిచి వెళ్తే లోపల ఇల్లు అన్నమాట. సో ఇవి అటు సైడ్ ఇటు సైడ్ పూల మొక్కలు ఉంటాయి, అన్ని మొక్కలు ఉంటాయి. చూసారా కనకాంబరాలు ఎంత బాగా పూసినాయో కదా, చాలా బాగా ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి మల్లెపూలు అంటారు, సూది మల్లె అంటారు కదా. సో ఆ పువ్వులు ఈ దారి నడుస్తూ లోపలికి వెళ్తే ఉంటుంది. ఇది వచ్చేసి బత్తాయి చెట్టు, నెక్స్ట్ టైం మళ్ళీ బత్తాయిలు కాసినప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. సో ఇలా లోపలికి వెళ్తే ఇది ఇల్లు అన్నమాట. సో ఎలా ఉంది మా ఇల్లు, బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఊర్లో అయితే ఇంత పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా, సో మాదైతే చాలా పెద్ద ప్లేస్, నాకే చిరాకు వస్తుంది నడవాలి ఊరికనే. ఇక్కడ మమ్మీ వచ్చి ఏం నూరుతున్నారంటే చిన్న బాబు కోసము జీలకర్ర అండ్ వేప ఇండ్లు నూరుతున్నారంట, పిల్లలు కక్కకుండా సొల్లు రాకుండా ఉంటుందని. ఇక్కడ పెద్దమ్మ ఇంకొక తాతయ్య ఉన్నారు కదా, ఆయన ఇంటి ముందు ఉంటారు, కొంచెం దూరంలో ఉంటారు. సో మార్నింగే వస్తారనమాట, కొంచెం వచ్చేలా అలా కూర్చుని బ్రేక్ఫాస్ట్ అట్లా తాగి వెళ్తారు. ఇంకా అమ్మ వచ్చిన వెంటనే ఏదో ఒకటి ఇస్తుంటారు. ఇది వే అనమాట, ఇంటికి చూపించాను కదా, అది మెయిన్, అది రోడ్డు. ఇది ఆ నైట్ ప్రేయర్ ఉంది అన్నాను కదా, సో ఆ ప్రేయర్ అనమాట. సో ఇంకా కేక్ కట్ చేయడానికి వెళ్ళారు, నన్ను రమ్మన్నారు, కానీ నేను ఇంకా వీడియో తీస్తున్నాను, నేను ఇంకా ఆగిపోయాను. ఇంకా వీళ్ళు ఎవరూ రాలే, బాయ్స్ ఇంకా అక్కడే ఉంటారు కదా, వాళ్ళకి సిగ్గకు ఉంటుంది కదా. సో ఇంకా ప్రేయర్లో చిన్న కేక్ కటింగ్ అయితే ఉంది. సో ఎక్కువ బాబునైతే చూపించొద్దు అని అనుకుంటున్నాను, బట్ ఎక్కడొక చోట వస్తూనే ఉన్నాడు. ఇది సండే రోజు అన్నమాట, సాటర్డే రోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత సండే ఇంకా మీన్స్ చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తాతయ్య పెద్దమ్మ వాళ్ళు కూర్చుని ఇంకా పిచ్చాపాటి వేశారు, బాగా టైం పాస్ అవుతుంది. ఎంతంటే ప్రతి ఒక్కరు వచ్చి కూర్చుంటారు, తిని వచ్చేసి ఇంకా అన్నయ్య వాళ్ళ పాప చూపించాను కదా ఆల్రెడీ, పెద్దమ్మ వాళ్ళ మనవరాలు గోరింతాకు క్లీన్ చేస్తుంది. సో ఇంత గోరింతాకి ఏంటి అనుకుంటున్నారు, సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఊరి నుంచే నేను ఎక్కువ గోరింతాకు కలెక్ట్ చేసి దాన్ని ఎండబెట్టేస్తాను, బాగా ఎండబెట్టేసి తెచ్చుకుని ఇంట్లో ఉంచుతాను, లేదంటే పొడి పెట్టేనా ఉంచుతాను, ఆకులు ఎండిపోయిన ఆకులను ఉంచుతాను. సో హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఆ కొంచెం వేసుకుని రుబ్బుతాను అన్నమాట, అంటే మందరాకు వాటితో పాటు కొంచెం గోరింతాకును కూడా నేను మిక్స్ చేసి హెయిర్కి పెడతాను. సో అందుకని ఎక్కువ అమౌంట్లో గోరింతాకు అనేది తీస్తాను,
కొంచెమైతే ఇప్పుడు నూరి పెట్టుకున్నాము. చూసారా నేను మమ్మీ పెట్టుకున్నాము, బట్ చాలా బాగా పండుతుంది. పెడుతుండగానే కొంచెం వాటర్ ఇట్లా కారి అది మొత్తం రెడ్గా అయిపోయింది. చూసారా కనిపిస్తుందా మీకు? చాలా బాగా పండుతుంది. ఇంకా అమ్మ నేను పెట్టుకున్నాం కానీ చలి కదా, చాలా చల్లగుంది. ఇంకా వెంటనే తీసేద్దాంలే అనుకున్నాము. సో అమ్మ అలా పెట్టుకున్నారు, నేనేమి ఇలా పెట్టాను. తన చేతులు చూసారా ఎంత ఎర్రగా అయిపోయినాయో. సో కొంచెం సేపు కూర్చుందాంలే అంటే అలానే కూర్చుని ఉన్నాము. కూర్చున్న తర్వాత ఇంకా పడుకున్నాము. నిద్ర పట్టేసింది, ఎలా పట్టేసిందో కానీ ఇంకా మధ్యలోనే చలి బాగా ఉంటుందని తీసేసాము ఇంకా ఇద్దరిది. ఎలా పడిందో కూడా నేను చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ డేది అన్నమాట. సో ఇలా పండింది, ఫైనల్లీ ఇలా అయింది. సో బాగుంది కదా, అంటే ఎక్కువసేపు ఉంచుకోలేదు, వెంటనే తీసేసాను. సో ఇది వచ్చేసి నా డ్రెస్, ఎందుకంటే ఇంటి దగ్గర ఒకళ్ళది మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాము. ఇంకా నార్మల్ అంత క్లోజ్ కాదు, అలా అని తెలియని కూడా కాదు. సో ఇంటి దగ్గర పిలుస్తారు కదా, సో అమ్మ ఇంకా వెళ్దాం రా అంటే వెళ్ళామన్నమాట. అందుకని ఇద్దరము వెళ్ళాము. ఇంకా తీద్దాం అనుకున్నాను కానీ నాకు అక్కడికే చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే బయట అందరూ చూస్తారు కదా, నాకు సిగ్గు అనిపించింది. ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఇనండి. విన్నారా వాళ్ళు ఎలా పిలుస్తున్నారా? సురేష్, రమేష్, మహేష్, హరీష్ అని ఒకళ్ళు ఒకళ్ళు పిలిచాక ఇంక వెంటనే పిలిస్తే నాకు 5-star యాడ్ వస్తుంది కదా, అరే సురేష్ రమేష్ అంటారు అలా అనిపించింది. సో ఇది వచ్చేసి స్టేజ్ అన్నమాట అమ్మాయి కూర్చోడానికి. అప్పుడే శారీ మార్చడానికి తీసుకెళ్లారు అమ్మాయిని. సో ఇంకా వీళ్ళు తింటున్నారు, ఇదిగో ఇప్పుడు తీసుకొస్తున్నారు అమ్మాయిని. సో ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకుని ఉంచున్నాడు కదా, తను వచ్చేసి మా మరదల వాళ్ళ తమ్ముడు అనమాట, అంటే చిన్నాన్న వాళ్ళ కొడుకు. మొన్న చూపించాను కదా వీడియోలో పింక్ కలర్ సారీ వాళ్ళ బాబు అనమాట, పెద్ద బాబు. చూసారా మీకు చూపిద్దామని చెప్పేసి ఇది కొంచెం షూట్ చేశాను. అరిటాకులో ఇంకా లైన్గా వెళ్తూనే ఉంటారు, వేసుకొని వేసుకొని అని వడ్డిస్తారని మొన్న చూపించాను కదా మా ఇంటి దగ్గర. సో అలా అనమాట, ఒకటే క్యూ వెళ్తుంది. నేను తినేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అందరూ చూస్తున్నారన్న కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఇంకా అయిపోయింది, నేను మమ్మీ లంచ్ చేసుకుని ఇంక వచ్చేస్తున్నాము, వెనక్కి రిటర్న్ అయిపోతున్నాం. బాగుంది కదా, అలా వడ్డిస్తే ఎంత మంచి అనిపిస్తుంది, ఒకళ్ళు వెనకాల ఒకరు వస్తూ అన్ని ఇస్తే. సో ఇది వచ్చేసి ఇంట్లో ఆ రోజు నైట్ ఈవినింగ్ అనమాట, అంటే ఆఫ్టర్నూన్ నుంచి. సో ఏంటో వీళ్ళు కుస్తీ పడుతున్నారు అనుకున్నారా, తమ్ముడు అండ్ వాళ్ళ బామ్మరిది, అంటే మా మరదలు వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట. మొన్న పెద్ద తమ్ముడిని చూపించాను కదా వీడియోలో, సో అతని చిన్న తమ్ముడు ఏంటి చేస్తున్నారంటే ఫైనల్లీ ఇది బాబు వచ్చాడు కదా, సో ఇంకా కొడుకు కోసం ఎంత కుస్తీ పడుతున్నారో. ఇది వచ్చేసి మన మెస్ ఉండేది కదా, సో టీవీ పెట్టడానికి ప్లేస్ కంఫర్ట్ లేదని చెప్పేసి ఆ మెస్కి వుడ్ అనేది ఫ్లైవుడ్ అనేది స్టిక్ చేస్తున్నారు. స్టిక్ చేసి ఆ ప్లేస్లో టీవీ అనేది పెడతారంట. సో రూమ్స్ మొత్తం వాల్స్ నిండా ఇవే డెకరేట్ చేసేసాడు. కొడుకు వచ్చిన ఆనందంలో కొడుకు అంటే ఈ బొమ్మలు చూసుకుని ఆడతాడంట. సో ఇంటి నిండా ఇవే పెట్టేశాడు, మొత్తం కొత్త లుక్ తీసుకొచ్చేసాడు అనమాట వాళ్ళ బాబు కోసం. సో ఇలా ఉంది. ఇవి అమెజాన్లో ఆర్డర్ చేశాడు, ఈ వాల్ పెయింట్స్ అనేవి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇప్పుడు వాల్స్కి ఇలాగే స్టిక్ చేస్తున్నారు కదా. సో ఇది కార్డ్బోర్డ్ ఫ్లైవుడ్కి ఇలా టీవీ ఫిక్స్ చేశారు కదా, కొంచెం దీనికి వర్క్ ఉంది. కింద గ్లాస్ అనేది ఫిట్ చేయాలి సెటప్ బాక్స్ పెట్టడానికి, వెనకాల షీట్ అనేది పేస్ట్ చేయాలంట. బట్ డ్యూటీస్కి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ దానికోసం వేరేగా టైం అనేది కేటాయించాలి. సో ఫైనల్లీ నేను మేము దిగిన పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఈ వీడియో ఎలా ఉంది, ఏ నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు నేను తీసుకొస్తాను. సో ఇక్కడ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.